वेलकम टू ऑनलाइन क्लासेस ऑफ आईक्यू एकेडमी राइट मनम टेंसेस अने टॉपिक डिस्कस टेंसेस टॉपिक लो मन नेक्स्ट एंटी अंटे फ्यूचर टेंस अने डिस्कस फ्यूचर टेंस लास्ट क्लास लो मनम प्रेजेंट पास्ट रेंडू अयिपोयि इप्पुडु फ्यूचर टेंस फर्स्ट आफ् आल फ्यूचर टेंस लो फर्स्ट एंटी फ्यूचर इंडेफिनाइट लेदा दीन्ने सिंपल फ्यूचर कूडा अंटू उंटुंदि फ्यूचर इंडेफिनाइट దీని యొక్క డెఫినేషన్ లేదా ఒక చిన్న డెఫినేషన్ లాగా చూస్తే ఏం రాస్తాం సరే వెన్ యాక్షన్ ఇస్ టు టేక్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్ వెన్ యాక్షన్ టేక్ ప్లేస్ ఇన్ ఒక యాక్షన్ ఫ్యూచర్లో గనక జరుగుతూ అంటే దాన్ని మనం ఏ టెన్స్లో రాస్తామంటే ఫ్యూచర్ ఇండెఫినైట్ టెన్స్లో రాస్తాం సార్. సార్ ఇది క్లియర్ సార్. నెక్స్ట్ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది చూస్తాం. వాట్ ఆర్ ద స్ట్రక్చర్ పాజిటివ్ సెంటెన్స్ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ గివెన్ ప్లస్ సబ్జెక్ట్ దీని తర్వాత నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ షల్ ఆర్ will not given plus object sir ade interrogative sentence ga shall or will anedi front ku vachindi shall or will subject given plus object question mark ikkada meeru chuste shall or will plus not undi kada for suppose shall plus not షల్ నాట్ అని చెప్పచ్చు నాట్ అని కూడా చెప్తుంది. దాని తర్వాత విల్ ప్లస్ నాట్ ఎలా రాస్తారు ఓంట్గా రాస్తారు అలాగా కాంట్రాస్టెడ్ ఫామ్ అంటారు దీన్ని షాంట్ ఓంట్ అలాగా ఓకేనా. దీని తర్వాత వీటి యొక్క ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు చూడండి ఏదైనా ఒక యాక్షన్ ఫ్యూచర్లో జరుగుతుంది అని మనం దేంట్లో చెప్తామంటే ఫ్యూచర్ ఇండెఫినైట్లో చెప్తాం. దీని యొక్క ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఫర్ సపోజ్ మనం క్లాస్ వింటున్నాం, క్లాస్ విన్న తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనుకోండి, ఐ విల్ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ ఓకేనా. ఒకవేళ బ్రేక్ఫాస్టో లంచో ఏదో తినలేదు, ఐ విల్ మై బ్రేక్ఫాస్ట్ ఐ విల్ ఈట్ మై బ్రేక్ఫాస్టో లంచ్ మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు మై బ్రేక్ఫాస్ట్. దీని తర్వాత ఇంకా ఏం చెప్పచ్చు, విల్ నాట్ బై ది కార్ అంటే అతను ఈ కారు కొన్నాడు వేరే ఏదో కారు కొంటాడు ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు జరగలేదు యాక్షన్, జరుగుతుంది జరిగిందా అంటే కాదు జరుగుతుంది ఫ్యూచర్లో మేబీ జరుగుతుంది. ఫర్ సపోజ్ ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి అడిగాడు అతను ఈ కారు కొనుక్కుంటా అంటే కొనుక్కుంటాడా అంటే అతను ఈ కారు కొనుక్కోడు ఫ్యూచర్లో, ఎందుకంటే అతనికి ఆ కారు ఇష్టం లేదేమో ఓకేనా. దీని తర్వాత రైట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ విల్ call me tomorrow. Stop. He will call me tomorrow. ఈ సెంటెన్స్ నేను ఇంట్రాగేటివ్ లోకి మార్చాలి, ఇంట్రాగేటివ్ లోకి మార్చాలి. ఎలా మార్చాలి ఫర్ సపోజ్ ఏం చేయాలి ఇంట్రాగేటివ్గా మార్చాలంటే దీన్ని మనం ఫ్రంట్కి తీసుకొస్తాం, will helping verb ని will he call me tomorrow, call me tomorrow. అదే ఈ సెంటెన్స్ నెగిటివ్లో రాయాలి నేను, సింపుల్గా ఒక నాట్ అనేది యాడ్ చేస్తాం, విల్ నాట్ కాల్ మీ ఓకేనా, హీ విల్ నాట్ కాల్ మీ టుమారో. అదేవిధంగా నువ్వు క్లాస్ అటెండ్ అవుతావా ఇప్పుడు జరుగుతున్న, విల్ అటెండ్ దిస్ క్లాస్, యు అటెండ్ దిస్ క్లాస్ టుమారో, లేదా ఈ క్లాస్ అటెండ్ అవుతావా ఇంతవరకైనా సరిపోతుంది, విల్ యూ అటెండ్ దిస్ టుమారో ఇలాగా ఓకేనా. ప్రతిసారి ఇలాగే రాయాలి అంటే కాదు, వేరే విధంగా కూడా రాయొచ్చు ఫ్యూచర్ టెన్స్ని ఓకేనా. ఎలా రాయొచ్చు, అదర్ వేస్ ఈ టెన్సే కాదు ఫ్యూచర్ ఇండెఫినైటే కాకుండా వేరే టెన్సెస్లో కూడా ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేయొచ్చు.
ఎలా యూస్ చేయొచ్చు అనేది చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ అనేది, ఫ్యూచర్ యాక్షన్ అనేది మనము ప్రజెంట్ కాంటిన్యూస్గా రాయొచ్చు. యాక్షన్ ప్రజెంట్ కాంటిన్యూస్, ఫ్యూచర్ యాక్షన్ అనేది మనం ప్రజెంట్ కాంటిన్యూస్గా రాయొచ్చు. సార్ ఎలా రాస్తాం సార్ అంటే ఎగ్జాంపుల్ అనేది ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్ రాద్దాం. దే ఆర్ గోయింగ్ టు ఆర్, ఇక్కడ చూడండి ఆర్ హెల్పింగ్ వర్బ్, గోయింగ్ V1 ING టు ఢిల్లీ. దే ఆర్ గోయింగ్ టు ఢిల్లీ టుమారో, ఓకేనా? ఇది చూడండి, దే ఆర్ గోయింగ్ టు ఢిల్లీ అని చెప్పాను, అంటే వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారా? కాదు, రేపు వెళ్తారు. ప్రజెంట్ కాంటిన్యూస్లో ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తున్నాం. దే ఆర్ గోయింగ్ టు టుమారో. దీని తర్వాత ఇలాగే ఏం చెప్పచ్చు? దే ఆర్ మ్యారీ, అంటే వాళ్ళు తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు, ఓకేనా? వాళ్ళు ఏంటి, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటే పెళ్లి చేసుకున్నారు ఇంకా లేదు. ఆర్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ V1 ING, పెళ్లి చేసుకోబోతారు, ఓకేనా? ఇలాగ ప్రజెంట్ కంటిన్యూస్లో ఫ్యూచర్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇంకా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు సార్ అంటే ఇంకో వేలో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఫ్యూచర్ యాక్షన్, ఫ్యూచర్ యాక్షన్ ఇన్ ప్రజెంట్ ఇండెఫినైట్, ప్రజెంట్ డెఫినైట్, ప్రజెంట్ ఇండెఫినైట్. ఎప్పుడైనా కూడా చూడండి, మనం వేరే టెన్స్లో రాసేటప్పుడు ఈ టైం ఫ్రేమ్ అంటే ఇది లాస్ట్లో, అది కొంచెం ఇంపార్టెంట్, అది చూసి మనం రాస్తాం, ఓకేనా? ఇక్కడ సూన్, ఓకేనా? అది చూసి రాస్తాం. ఇక్కడ చూడండి నెక్స్ట్, పిఎం ప్రైమ్ మినిస్టర్ లీవ్స్, LEVS లీవ్స్, V1S, ఓకేనా? V1S, V1 పిఎం లీవ్ ఫర్ ఎస్ ఏ నెక్స్ట్ వీక్, ఓకే? నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్తారు? USAకి వెళ్తారు, ఓకేనా? ఇది చూడండి, ఇదేమో వెళ్తారు అని చెప్తున్నాడు, కానీ టెన్స్ అనేది ఎందులో ఉంది? ప్రజెంట్ ఇండెఫినైట్లో ఉంది, కానీ ఇదేమో ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. V1S ప్రెసిడెంట్ పిఎం లీవ్స్ ఫర్ యుఎస్, ఇదేమంటారంటే అఫీషియలీ ప్లాన్డ్ యాక్షన్, అఫీషియల్ ప్లాన్డ్ యాక్షన్, అఫీషియల్గా దీన్ని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అఫీషియల్ ప్లాన్డ్ యాక్షన్స్, అఫీషియల్ ప్లాన్డ్ యాక్షన్స్ ఇలాగా రాయొచ్చు. సీఎం టేక్స్ ఓత్ నెక్స్ట్ మండే, ఓకేనా? సీఎం ఎప్పుడు ఓత్ తీసుకుంటారు అంటే చైర్లో ఎప్పుడు కూర్చుంటారంటే నెక్స్ట్ మండే కూర్చుంటారు, ఓకేనా? ఇలాగా రాస్తాం, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడతో ఏంటంటే మనకు ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ ఇండెఫినెట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఫ్యూచర్ కాంటిన్యూస్కి వెళ్దాం. సెకండ్ వన్ ఫ్యూచర్ కాంటిన్యూస్, ఫ్యూచర్ కాంటిన్యూస్. సార్ ఈ ఫ్యూచర్ కాంటిన్యూస్ అంటే ఏంటి సార్? అంటే ఏదైనా ఒక వర్క్ ఫ్యూచర్లో జరుగుతూ అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. అంటే ఈ టైంలో అది జరుగుతూ, జరిగిందా అంటే కాదు, జరుగుతూ ఉంటుంది, ఓకేనా? వెన్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్, వెన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఆర్ కంటిన్యూ అంటే ఫ్యూచర్లో, ఫ్యూచర్లో ఇది రిప్రజెంట్ చేస్తాం. సార్ దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే దీని యొక్క స్ట్రక్చర్ కనుక చూస్తే పాజిటివ్ ఏముంటుంది, సబ్జెక్ట్ ప్లస్ టెల్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. అంటే నెగిటివ్ సెంటెన్స్ అయితే ఏముంటుంది సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ tell or will
నాట్ ప్లస్ బి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ సార్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్కి ఏముంటుంది సార్ అంటే హెల్పింగ్ వర్బ్ అనేది ఫస్ట్కి వచ్చింది సబ్జెక్ట్ ప్లస్ బి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ ఓకేనా ఇలాగా ఉంటుంది సార్ దీనికి ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఎగ్జాంపుల్ చూడండి యూ విల్ బి సీ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ నువ్వు ఈరోజు మధ్యాహ్నం ఇంకా మధ్యాహ్నం రాలేదు అర్లీ మార్నింగే ఉన్నారు ఏమని చెప్తున్నారు నువ్వు ఈరోజు మధ్యాహ్నం నిద్రపోతూ ఉంటావు ఓకేనా యూ విల్ బి స్లీపింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడేమో కాలేజెస్ అనేవి రన్ కావడం లేదు టీచర్స్ అందరు ఇంట్లోనే ఉన్నారు ఒక్కవేళ కాలేజెస్ రన్ అయితే ఏం చేస్తారు టీచర్స్ దే విల్ they will their subjects ante vaallu teachers vaalla vaalla yokka subjects ni taru okena for suppose ippudu andaru kali ga kucchunaru nu meeremo ikkada unnaru meeru repu nen em chestu untanu okena repu nen em chestu untanu ante I will be playing chess with my cousin ante nenu na cousin tho paatu aadutu untanu repu ee time ki okena alaga cheppadaniki din tarvata I will be playing chess with my cousin dinne nenu interrogative ga marchalante em cheyali will I be playing chess with my cousin okay na will I be playing chess with my cousin okay na idi correct avutundi kaani entante ila manchi idi ante manam already discuss chesam deeni gurinchi eppudaina kuda ila vachinappudu I be subjects ki will kaakunda shall anedi సబ్స్టిట్యూట్ చేస్తే బాగుంటుంది షల్ ఐ బీ ప్లేయింగ్ చెస్ విత్ మై కజిన్ విల్ కూడా కొన్నిసార్లు తీసుకుంటారు అడ్వాన్స్డ్ గ్రామర్లో కానీ ఏంటంటే షల్ ఒకవేళ షల్ కనుక ఆప్షన్ ఉంటే షల్ అనేది ప్రిఫర్ చేయండి రెండింటిలో ప్రిఫరెన్స్ ఏది ఇస్తాం ఐవికి షల్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా నెక్స్ట్ ఇక్కడతో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది అయిపోయింది నెక్స్ట్ థర్డ్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఓకేనా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ దేనికి యూస్ చేస్తాం సార్ అంటే చూడండి యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఎక్స్ప్రెస్ యాక్షన్ అన్ యాక్షన్ విచ్ ద స్పీకర్స్ ద స్పీకర్ assume comma will have completed in future have completed a manam int continuously em chusam nenu future lo aadutu untanu future lo chestu untanu ani cheptu unnaru okay na కానీ ఫ్యూచర్ పర్ఫెక్ట్కి వచ్చేసరికి నేను ఫ్యూచర్లో ఈ టైంకి చేసేసి ఉంటాను ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ విల్ బీ ప్లేయింగ్ చెస్ అన్నాను కదా నేను చెస్ ఆడి ఆడుతూ ఉంటాను కాదు ఆడేసి ఉంటాను ఓకేనా ఆ టైంకి నేను కంప్లీట్ చేసి ఉంటాను ఆడేసి ఉంటాను అలాగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో అది కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్స్ కనుక చూస్తే పాజిటివ్ సెంటెన్స్కి ఏ స్ట్రక్చర్ ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ plus have plus plus object alage negative sentence ki a structure untundi
सब्जेक्ट प्लस विल और शल नॉट प्लस हैव ऑब्जेक्ट సార్ ఇంటరాగేటివ్ కి ఏముంటుంది సార్ అంటే ఏం లేదు సార్ సింపుల్ గా విల్ ఆర్ షల్ అనేది ఫ్రంట్ కు వచ్చింది విల్ ఆర్ షల్ సబ్జెక్ట్ ప్లస్ హావ్ ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ ఓకేనా ఇలాగా ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం దీని యొక్క ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏముంటాయి అంటే ఫ్యూచర్లో ఇది చేసేసి ఉంటాను అన్న ఎగ్జాంపుల్స్ మొత్తం ఎగ్జాంపుల్స్ ఏముంటాయి You will have finished your syllabus. You will have finished. అంటే నేను చెప్తున్నాను ఒక స్టూడెంట్ అనేది ఉన్నాడు అతనికి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉన్నాయి అతని యొక్క సిలబస్ ఎప్పటికల్లా కంప్లీట్ అయిపోతుంది ఈ ఇయర్ డిసెంబర్ కల్లా ఓకేనా యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ will have finished your syllabus by this December. By this December. అంటే ఈ డిసెంబర్ కల్లా మీ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఓకేనా మీ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది ఓకేనా అలాగా ఇదే సెంటెన్స్ నేను బై ఏం చెప్పచ్చు విల్ బి ఫినిషింగ్ యువర్ సిలబస్ బై దిస్ డిసెంబర్ అంటే మీరు సిలబస్ని ఫినిష్ చేస్తూ ఉంటారు ఎప్పటికి ఈ డిసెంబర్కి ఓకేనా ఫినిష్ చేసేసి ఉంటారు చేస్తూ ఉంటారు రెండూ చెప్పొచ్చు ఓకేనా కానీ ఎప్పుడైనా కూడా ఒక పాయింట్ అనేది అంటే డిసెంబర్లో పాయింట్ ఈ టైం అనేది ఉన్నప్పుడు మ్యాక్సిమమ్ ఈ పర్ఫెక్ట్కి డిఫరెన్స్ అనేది ఇస్తాం ఓకేనా నెక్స్ట్ చూద్దాం యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ have completed your book by end of this okay ఈ ఇయర్ ఎండ్ కల్లా నువ్వు రాయడం కంప్లీట్ చేసేసి ఉంటావు ఓకేనా తర్వాత ఇప్పుడు మనం ఇలా చూసాం ఇప్పుడు ఫర్ సపోజ్ మీ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే will have graduated graduated from this college by 2023 అన్న మీరు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతే అబ్బు రాసుకోండి ఓకేనా హీ విల్ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్ కాలేజ్ అంటే 2023 కల్లా అతని ఈ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయి వెళ్ళిపోతాడు ఓకేనా అలాగా ఇప్పుడు మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అని ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి మనం ఏంటి ఇది మాట్లాడాం ఎప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడాం ఏంటి అనేది బై ద టైమ్ ఐ రీచ్డ్ బై ద టైమ్ ఐ రీచ్ పాస్ట్ పర్ఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాను బై ద టైమ్ ఐ రీచ్ ద స్టేషన్ కమా ద ట్రైన్ ఆల్రెడీ లెఫ్ట్ రైట్ ఇది కరెక్టా ట్రైన్ ఆల్రెడీ లెఫ్ట్ సార్ ఇది తప్పు సార్ ఎందుకు ఎప్పుడైనా కూడా రెండు యాక్షన్స్ కనుక జరుగుతుంటే రెండు యాక్షన్స్ జరిగి ఉంటే ఒక యాక్షన్ అనేది ముందు జరుగుతుంది సెకండ్ యాక్షన్ అనేది వెనక జరుగుతుంది ఫస్ట్ జరిగిన యాక్షన్ మనము పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి అంటే ఇక్కడ స్టేషన్కి వెళ్ళడం జరిగింది ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది రెండు జరిగాయి ఇక్కడ రెండిట్లో ఏది ముందు జరిగింది అంటే ట్రైన్ ఫస్ట్ వెళ్ళిపోయింది ఓకేనా ట్రైన్ ఫస్ట్ వెళ్ళిపోయింది ఇక్కడ ఏమొస్తుంది ట్రైన్ యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఎప్పుడు ఇక్కడేమో V2 ఇక్కడేమో పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ V2 అంటే పాస్ట్ ఇండెఫినైట్ అనేది ఉంటుంది సార్ ఇదే టెన్స్ని ఓకేనా ఇదే సెంటెన్స్ని మనం వేరే విధంగా కూడా రాయచ్చు ఏ విధంగా అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా రాయచ్చు ఎలాగ బై ద టైమ్ ఐ రీచ్ ఓకేనా ఐ రీచ్ V1 ప్రెజెంట్ ఇండెఫినైట్ బై ద టైమ్ ఐ రీచ్
బై ద టైమ్ ఐ రీచ్ కామా ట్రైన్ ట్రైన్ హ్యావ్ లెఫ్ట్ టైమ్ ఐ రీచ్ ద ట్రైన్ హ్యావ్ లెఫ్ట్ అంటే దీన్ని మనము రెండు విధాలుగా రాయొచ్చు. ఓకేనా? క్వశ్చన్లో మనకి ఏది ఇస్తే దాని ప్రకారంగా వెళ్తాం. ఒకవేళ రీచ్డ్ వస్తే ఇక్కడ హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి, రీచ్ ఉంటే విల్ హ్యావ్ ఉండాలి. అంటే ఇక్కడ ప్రెజెంట్ డెఫినైట్ కనుక ఉంటే ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉండాలి. ఓకేనా? ప్రెజెంట్ ఇండెఫినెట్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉండాలి, పాస్ట్ ఇండెఫినెట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో కేసు, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో. నెక్స్ట్ ఇక లాస్ట్ వన్ మన టెన్స్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దీనికి అర్థం ఏంటి? ఒక యాక్షన్ అనేది ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లో కంటిన్యూగా జరుగుతూ. ఓకేనా? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఎగ్జాక్ట్గా ఫ్యూచర్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఒక పాయింట్ వరకు ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంది. రాద్దాం డెఫినేషన్ దీనికి. యాక్షన్ దట్ విల్ యాక్షన్ దట్ విల్ అంటిల్ అ పాయింట్ పాయింట్ లో ఒక పాయింట్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది లేదా కంటిన్యూ అవుతూ ఉంటుందే మనం ఇలా రాస్తాం. సార్ వీటి యొక్క ఫార్మ్స్ కనుక చూస్తే సార్ మనం పాజిటివ్ ఎలా ఉంటుంది సార్? సబ్జెక్ట్ ప్లస్ టెల్ ఆర్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి షెల్ లేదా విల్ తర్వాత హ్యావ్ అనేది వస్తుంది, హ్యాస్ రాదు. తొందరపడి సబ్జెక్ట్ సింగులర్ కదా, ఇక్కడ హ్యాస్ వస్తుంది రాశారు తప్పినా. హ్యావ్ ఇన్ ప్లస్ వన్ ఐఎన్జి ఆబ్జెక్ట్ ఫర్ లేదా ఫ్రమ్ ఎక్స్ట్రాగా వస్తుంది ప్లస్ టైమ్, ఒక టైం ఎక్స్ప్రెషన్. అలాగే నెగిటివ్ సెంటెన్స్ అనేది ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ టెల్ ఆర్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ వన్ ఐఎన్జి ఆబ్జెక్ట్ ప్లస్ ఫర్ లేదా ఫ్రమ్ ప్లస్ టైమ్. ఓకేనా? అంటే ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ సింపుల్గా టెల్ లేదా విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ కూడా హ్యావ్ ఏ వస్తుంది, హ్యావ్ ప్లస్ వన్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్ ఫర్ లేదా ఫ్రమ్ టైమ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? దీని యొక్క ఎగ్జాంపుల్ కనుక చూస్తే సింపుల్గా ఉంటుంది, ఎక్కువగా అంతగా రాదు మనకు. ఓకేనా? ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఫర్ 8 when I turn 25 years when I turn 25 years old. అతను ఏం చేస్తున్నాడు? ఇప్పటి నుంచి కౌంట్ చేస్తున్నాడు. ఎలాగా? నేను ఇప్పటి నుంచి కనుక ఫుట్బాల్ ఆడడం స్టార్ట్ చేస్తాను, నేను 25 ఇయర్స్ అయ్యే లోపల, ఓకేనా, నేను 25 నాకు 25 ఇయర్స్ వచ్చే లోపల నేను ఎన్ని సంవత్సరాలు ఆడి ఉంటాను అంటే 8 ఇయర్స్ ఆడి ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇయర్స్ కంటే 8 ఇయర్స్ ఆడుతూ ఉంటాను. ఓకేనా? అలా వస్తుంది సెన్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఐ షల్ హ్యావ్ బీ living in Delhi, Delhi లేదా హైదరాబాద్
आई शैल हैव बीन लिविंग इन हैदराबाद फॉर 5 ईयर्स बाय द एंड ऑफ ए पर्सन एम्प्लॉयी అక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు. అతను కౌంట్ చేస్తున్నాడు ఈ సంవత్సరం ఎండ్ లోపల నేను హైదరాబాద్లో టోటల్గా 5 ఇయర్స్ ఉన్నాను, లేదా నేను అక్కడ 5 ఇయర్స్ నుంచి ఉన్నాను, 5 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఐ షాల్ హ్యావ్ బీన్ లివింగ్ హైదరాబాద్ ఫర్ 5 ఇయర్స్ లాగా. ఓకేనా? ఇక్కడతో మనం ఏంటంటే పర్ఫెక్ట్ టెన్స్ అనేది కంప్లీట్ అండ్ మన టెన్స్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయింది. నేనేంటంటే మాక్సిమం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని తర్వాత దీని వీటిపైన మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవి ఉంటాయి, అవి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.